हाय फ्रेंड्स वेलकम टू मधुस् लाइफ स्टाइल वीडियो वच्चेसि नेनु व्लॉग चेसानंडि। मेमु रीसेंट गा तिरुमलकि वेल्लामु। तिरुमल दर्शनं अंत अयिपोयिन तर्वात मेमु पापा विनाशनं कि वेल्लामु। अलागे अदे दारिलोने जपाल तीर्थं आंजनेय स्वामी टेंपल उंटुंदि अक्कड कूडा वेल्लामंडि। फस्ट टाइम अन्नमाट एप्पुडु तिरुमल दर्शनं अयिन तर्वात पापा विनाशनं अला चूसुकुंटामु। अंतेकानि जपाल तीर्थं अनेदि एप्पुडु वेल्ललेदु। फस्ट टाइम अन्नमाट मेमु वेल्लामु। चाला बागुंदि। మనకు పాప వినాశనంకి వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ వస్తుందన్నమాట బోర్డు ఉంటుంది జపాల తీర్థ ఆంజనేయ స్వామి గుడి అనేసి। అక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసుకొని మనం నడక దారిలోనే వెళ్ళాలి। ఇట్లా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి। ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఉంటాయి। వెహికల్స్ అక్కడికి వెళ్ళవు। మనం ఖచ్చితంగా నడుచుకుంటూనే వెళ్ళాలి। కొంచెం దూరం మనం కొండ పైకి స్టెప్స్ పైకి ఉంటాయి। దాని తర్వాత స్టెప్స్ కిందికి ఉంటాయి। అంటే కొంచెం కొండ ఎక్కిన తర్వాత కొంచెం దిగిన తర్వాత గుడి మధ్యలో ఉంటుందండి। గుడి కోనేరు అంతా ఉంటుంది। వ్యూ మాత్రం చాలా బాగుంటుంది। మేమైతే మార్నింగ్ 8 గంటలకు వెళ్ళాము। చాలా బాగుంది ఆ టైం లో అయితే గన ఫుల్ గ్రీనరీగా పక్షులు గాని అంత చాలా బాగుంది। మార్నింగ్ టైం గాని ఈవినింగ్ టైం మాత్రం చాలా బాగుంటుంది। మెయిన్ వచ్చేసి ఇక్కడ రెడ్ స్క్విరల్స్ అంటార కదా అవి చాలా ఎక్కువగా ఉన్నాయండి। చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి। మనకు మనుషుల దగ్గరికి వస్తుంటాయి ఏమైనా ఫుడ్ పెడతారేమో అనేసి। అక్కడ ఎక్కువగా నేను ఏమీ వీడియోస్ చేయలేదు। గుడి దగ్గరంతా కెమెరాస్ అలో లేదు। ఓన్లీ ఫోటోస్ తీసాను। ఇక్కడ చెట్టుకి గణేషుని ఆకారంలో ఉంటుందండి। అలాగే గుడి వచ్చేసి అది ఇక్కడ మెయిన్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి। గుడి అలాగే పక్కన కోనేరు ఒకటి కాలువ ఉంటుంది। చాలా బాగుంటుంది। చుట్టూ పెద్ద చెట్లు మధ్యలో గుడి ఉంటుంది। చాలా బాగుంటుంది। అవన్నీ మేము దర్శనం చేసుకున్న తర్వాత మేము పొద్దుటూరికి మా అమ్మ వాళ్ళకి వెళ్ళాము। అక్కడ వచ్చేసి ఒక కోడి ఉంది। అది చిన్నప్పటి నుంచి చిన్నదన చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి ఉంది। అది బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది। ఎక్కువ మనుషుల దగ్గరికే వస్తుంది। మా పిల్లలైతే ఫుల్ 24 అవర్స్ దాంతోనే ఆడుకుంటూనే ఉన్నారు। అలాగే మేము ఇక్కడ ఒక 1 వీక్ అలా ఉన్నాము। ఎందుకోసం అంటే నేను వడిభీం పెట్టుకోవడానికి కోసం అక్కడ ఉన్నానండి। దానికోసం నేను ఇక్కడ బెంగళూరులోనే నేను కొన్ని శారీస్ తీసుకున్నాను వెళ్ళాను। అంటే మేము వడిభీం కోసము 2 శారీస్ తీసుకోవాలి। ఒకటి వచ్చేసి నేను ప్రశాంతిలో ఆర్డర్ పెట్టాను। ఆల్రెడీ నేను ప్రశాంతిలో బనానా పిత్ శారీ అని ఆర్డర్ చేశాను। బాగుంది నచ్చింది అందుకోసం నేను ఇంకొక శారీ తీసుకున్నాను। ఈ శారీ వచ్చేసి బెంగళూరు సిల్క్స్ అండి। మొత్తం ఈ రేట్ వచ్చేసి ఇది 3,250 అలాగే ప్యూర్ అయితే ఒక 5,000 అబ్బు ఉంటుంది। ఇది మిక్స్డ్ అన్నమాట ఇది తీసుకున్నాను। సేమ్ సింగిల్ కలర్లోనే అండి। బ్లౌజ్ కానీ బార్డర్ కానీ అలా శారీ అంతా ఒకటే కలర్ ఉంటుందన్నమాట। శారీ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది మెయిన్ దాని మీద జరీ వచ్చేసి కాపర్ జరీ ఉంది। దానివల్ల ఏంటంటే చూడడానికి పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కానీ శారీ వచ్చేసి బ్లూ కలరే ఉంటుంది। దాని మీద జరీ ఇలా రావడం వల్ల కాపర్ కలర్లో మనకి చూడడానికి ఎక్కువగా పర్పుల్ లాగే అనిపిస్తుందండి। బ్లౌజ్ చూపిస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది। బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది। ఇది బార్డర్ అండి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు ఫుల్ కాపర్ జరీ అండి। శారీ వచ్చేసి ఇలాగే బుటాస్ ఉన్నాయి। ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంది ఎక్కడే కానీ ప్లెయిన్ అలాలేదు। ఎలా ఉంటుంది శారీ అంతా పైన వచ్చేసి పెద్ద బార్డర్ ఉంటుంది। ఇది చూసారా బ్లౌజు బ్లూ కనిపిస్తుంది। ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ ఉండడం వల్ల మనకి బాగా బ్లూ కనిపిస్తుంది। బార్డర్ వచ్చేసి ఇలా ఉంది। బ్లౌజు నేను జస్ట్ నార్మల్గా ప్రిన్సెస్ కర్లో కుట్టించాను। అలాగే సింపుల్గా జస్ట్ పైపింగ్ పెట్టించాను అంతే। పెద్ద ఎక్కువగా డిజైన్స్ అలా ఏం పెట్టించలేదు। హ్యాండ్స్ కూడా నేను పైన కొంచెం ఫ్రిల్స్ పెట్టమని చెప్పాను కానీ వాళ్ళు కింద కూడా ఫుల్ ఫ్రిల్స్ బాహుబలి బ్లౌజ్ అంటారు కదా అలా స్టిచ్ చేశారు। నేనైతే చాలా సింపుల్గా చెప్పాను ఇలా కుట్టారు। శారీ అంతా కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి ఈ బ్లౌజ్కి ఉంది కదా చిన్న బార్డర్ అలా ఉంటుంది। ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి। నేను ఇంకా ఎక్కువగా డిజైన్స్ అలా ఏం పెట్టించలేదు ఎందుకంటే ఆల్రెడీ శారీనే ఫుల్ గ్రాండ్గా ఉంటుందనేసి చాలా సింపుల్గానే స్టిచ్ చేయించేసాను। అలాగే ఒడిబీం కోసము 2 శారీస్ 3 బ్లౌజెస్ ఉండాలి అందుకోసం నేను ఇంకొక శారీ తీసుకున్నాను। అది వచ్చేసి ఇక్కడ బెంగళూరులోని చిన్న షాప్లోనే నేను నార్మల్ శారీ తీసుకున్నాను। నాకు కొంచెం ఇలాగా జార్జెట్ శారీ కావాలనేసి నేను ఇది తీసుకున్నాను। ఇది వచ్చేసి వైన్ కలరు చాలా సాఫ్ట్గా ఉందండి। ఇది ప్యూర్ జార్జెట్ శారీ మనకి ఇందులోనే చాలా ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి 500 700 అలాగా। ఇది వచ్చేసి 1200 క్వాలిటీ అందుకు చాలా బాగుంది। వెయిట్ కూడా మనకి ఇది చాలా ఎక్కువగా ఉంది। ఇలాగ నేను ఇదొక శారీ అలాగే పర్పుల్ ఒక శారీ అలాగే 3 బ్లౌజెస్ తీసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట। ఇది పూజారూము। ఇది చాలా ఓల్డ్ ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ అప్పుడు పూజారూమ్ ఇలాగే ఉండేటివి అందరికీ ఏంటంటే ఒడిబీం కట్టుకునే ముందు
మనం ఏవైతే బట్టలు ఉంటాయో పిల్లలకి మాకు మేము తీసుకున్న బట్టలన్నీ దేవుని దగ్గరే పెట్టేసి కలశం పెట్టేసి ఏదైనా ఒక ప్రసాదం అలా చేసేసి టెంకాయ కొడతారు. ఉడిబీం కట్టుకునే రోజే కూడా చేసుకోవచ్చు, కానీ ముందు రోజు కూడా చేసుకోవచ్చు. ఏదైనా శుక్రవారం కానీ మంగళవారం కానీ అలాగ కలశం పెట్టి బట్టలు పెట్టి టెంకాయ కొడతారు. అదే రోజు కూడా చేసుకోవచ్చు. అదే రోజైతే ఫుల్ వర్క్ ఎక్కువగా ఉంటుందనేసి ముందు రోజు ఎలాగో మాకు మంగళవారం వచ్చింది, బుధవారము బట్టలు కట్టుకుంటున్నాను అందుకనేసి మంగళవారం కలశం పెట్టేసుకున్నాము. ఉపవాసం ఉండేసి ఇలాగ ఏదైనా ఒక ప్రసాదం చేసేసి టెంకాయ కొట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మనం కట్టేసుకోవచ్చు. ఉడివెం కట్టుకొని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అలాగే నేను ఈ 2 శారీస్ పిల్లలకి బట్టలు మావి అందరివి ఇక్కడ పెట్టేసి పూజ చేసేసుకున్నాము. మా అమ్మాయి వాళ్ళకి ఈ పూజారూమ్ చాలా బాగుందంట, చాలా బాగా నచ్చిందంట. నెక్స్ట్ టైం మనం కూడా పూజారూమ్ ఇలా కట్టించుకుందాం అంటున్నారు. ఇది వచ్చేసి 35 ఇయర్స్ బ్యాక్ కట్టించిందండి. అప్పుడు ఏంటంటే ఇలా ఒక చిన్న గూడులాగా పెట్టేసి పూజారూమ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఒక రూమ్నే చేసేసుకుంటూ ఉన్నారు పూజారూమ్ లాగా. ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూలు అయితే చాలా ఎక్కువగా కాస్తుంది. ముందు వచ్చేసి వేరే ప్లేస్లో ఉండేది, అక్కడ సరిగా లేదని తీసేసి ఇంకొక చోట వేశారనమాట. ఇక్కడ కూడా చాలా బాగా కాస్తుంది. మేము చిన్నప్పుడైతే పూల జడలు చాలా వేయించుకునే వాళ్ళము. చాలామంది పూల జడలు వేయించుకోవడానికి కూడా ఈ చెట్టుకుంటే పూలు తీసుకెళ్లేవాళ్ళు. మేము దాని ముందు రోజు పూలు కోయలేదు, అన్నీ విచ్చుకొని చూసారు కదా ఎన్ని కింద పడిపోయి ఉన్నాయో. ఇవి కొన్ని అండి, దీనికి ముందు వేరే వాళ్ళు వచ్చి కోసుకొని వెళ్ళారు చాలా పూలు. మాకు కొన్ని చాలనేసి మేము కొన్ని పెట్టుకున్నాము అంతే. చాలా ఎక్కువగా కాస్తుంది ఒక్క చెట్టు అయినా కూడా. అలాగే కనకాంబరాలు కూడా ఉన్నాయండి, పక్కనే చూపిస్తాను. అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి కూడా పూలు బాగా పూస్తున్నాయి. చూసారు కదా ఇవన్నీ కనకాంబరం చెట్లు అన్నమాట. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళతో గార్డెన్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ చూపించినాను. ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కదా, ఓన్లీ ఇవి కనకాంబరం పూలు అలాగే మల్లెపూలు. మామూలుగా అవి కూరగాయల చెట్లన్నీ ఏమీ లేవు, టమాటో చెట్లు ఉన్నాయి కొన్ని అంతే. ఆ తర్వాత పూలన్నీ కోసిన తర్వాత నెక్స్ట్ డే కోసమని మా అమ్మ లడ్డు చేస్తుంది ఇక్కడ, దానికోసం పాకం పడుతుంది. తీగ పాకం వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ శనగపిండి అంతా కలిపి ఉందండి బూందీ చేయడానికి. 2 విధాలుగా కూడా చేస్తారంట, ఫస్ట్ ఇలా బూందీ చేసేసుకొని మళ్ళీ పాకం చేసిన తర్వాత బూందీ వేస్తారు, లేదంటే కనుక పాకం పట్టేసి కూడా ఇలాగా సపరేట్ పక్కన పెట్టేసి తర్వాత కూడా బూందీ చేయొచ్చంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, చేయాలి. ఈసారి చూశాను ఎలా చేయాలి ఏంటి అనేది, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఎలా చేయాలనేసి. ఇలాగ ఎక్కువగా మనకి కారాలలాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదు అన్నమాట, కొంచెం మెత్తగా ఉండగానే మనం తీసేసుకొని ఈ బూందీని పాకంలో వేస్తారు అంతే. నేను ఇంకా అదంతా ఎక్కువగా వీడియో షూట్ చేయలేదండి. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఒడిబీం కట్టుకునేటప్పుడు ఏ విధంగా మేము రాయలసీమ పద్ధతిలో ఒడిబీం ఎలా పెడతారు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.